व्यापार में ఈ మార్పులు చూశారు మీరు వ్యక్తిగతంగా కరోనా మీలో ఎటువంటి మార్పు తీసుకొచ్చిందండి నేను 15 16 నెలలు ఇంట్లోనే ఉండిపోయాను ఈ 15 నెలల్లో మా స్టూడియోకి కూడా రేర్ వచ్చేవాడిని ఆ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కూర్చోని చెట్టు కింద కూర్చోని ఆఫీస్ రన్ చేసేవాడిని అంటే ఫర్ టు రీజన్స్ నా భయం నాది కానీ నేను ఒక లీడర్ గా నేను రాంగ్ ఎగ్జాంపుల్స్ మా ఆఫీస్ వాళ్ళందరికీ ఏ అందరూ పని చేయండి అందరూ వచ్చేసేయండి అందరూ చేసేసేయండి అంటే మళ్ళీ ఏమన్న వచ్చేస్తదా కరోనా ఎవరికైనా మనం చేసే కారణం వల్ల వస్తే అది వాళ్ళకి ట్రీట్మెంట్ జరగలదా జరగలేదా మాకు టోటల్ గా ఈ నారప సినిమాలో పనిచేసిన వాళ్ళు నలుగురు చనిపోయారు సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ సో ఇట్ వాస్ లైక్ ఫ్రెండ్స్ రానిచ్చేవాడిని కదా ఇంట్లో మీరు రావాలంటే కింద నిలబడిన నేను పైన టెరస్ మీద నుంచి చూసి హై చెప్తాను మీ మొహం చూడాలని అలా కూడా మాట్లాడేవాడిని ఎందుకంటే మా ఇంట్లో దేర్ ఆర్ కోమార్బిడ్ ఇష్యూస్ దేర్ ఆర్ ఓల్డ్ పీపుల్ ఇన్ మై హౌస్ దేర్ ఆర్ యంగ్ చిల్డ్రన్ బీయింగ్ బోర్న్ సో వై డు యూ వాంట్ టు టేక్ ఆల్ దిస్ టు ఆల్ దీస్ పీపుల్ యూ వాంట్ టు స్టే కేర్ఫుల్ సో ఇట్స్ వెరీ వెరీ ట్రికీ ఎమోషనల్గా ఈ విషయాలు పక్కన పెడితే కనుక వ్యక్తిగా కూడా మీలో మీ ఆలోచన దృక్పథంలో ఎస్ లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్ ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక క్షణంలో మారిపోతుంది ఐ ఆల్వేస్ వాజ్ లైక్ దట్ ఐ నో చేంజ్ విల్ హ్యాపన్ లైక్ దట్ నథింగ్ ఇస్ పర్మనెంట్ అండ్ కరోనా ప్రూవ్డ్ ఇట్ టు అస్ దట్ వీఆర్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేచర్ అండ్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఓవర్ యూ ఇట్స్ మచ్ అహెడ్ ఆఫ్ అస్ ఈ పరిస్థితుల్లోనే ఒక పక్కన అంటే ఇండస్ట్రీలో కూడా ఇన్ని సమస్యలు ఉండగా ఒక పక్కన కొంతమంది ఛాంబర్ లాంటి తెలంగాణ ఛాంబర్ లాంటి వాళ్ళు కొంచెం ఆగితే బాగుంటుందేమో కదా 100% చాలామంది వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఓకే మా ఆఫీస్కి ఫోన్ చేసి అంటే రిక్వెస్ట్ తిట్టటాలు అన్నీ చేశారు బాబు మీరు ఎట్లా అమ్ముతారు మీరు అసలు అమ్మితే ఎలా అని కూడా అడిగారు అంటే నాకు దానుగారు ఉన్నారు ఐ క్యాంట్ సే నో సి ఇట్స్ మై ఆబ్లిగేషన్ ఆయన నేను ఆయన అడగండి అని చెప్పాను ఆయన ఎవరు అడగరు నన్నే అడుగుతారు బికాస్ దే ఆర్ మోర్ క్లోజర్ టు మీ మీకు ఇటువంటి విమర్శలు లేకపోతే ఇవన్నీ వచ్చినప్పుడు ఐ డోంట్ కేర్ బికాస్ ఇదంతా వదిలిపెట్టి అనుకోదా ఈవెన్ దిస్ టూ షెల్ పాస్ జీవితంలో ఏ అంటే అన్నిటికీ రియాక్ట్ అయిపోతూ ఉంటే ఆర్ లైఫ్ షుడ్ నాట్ బి రియాక్టివ్ వీ షుడ్ బి ప్రోయాక్టివ్ ఇన్ వాట్ యూ డూ వాడెవడు అన్నాడని మనం దానికి సమాధానం ఇచ్చి వీళ్ళెవరు అన్నారని సమాధానం ఇచ్చి దట్స్ నాట్ అవర్ లైఫ్ వీ మేక్ కాన్షియస్ డిసిషన్స్ వీ హ్యావ్ కాన్షియస్ రెస్పాన్సిబిలిటీస్ సో వీ వర్క్ అలాంగ్ టు అవర్ రెస్పాన్సిబిలిటీస్ థియేటర్లకు ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది కాదా వందల థియేటర్లు పోతున్నాయి సో ఐ లూజ్ మనీ బట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఆల్సో కానీ బీయింగ్ ఎన్ ఎగ్జిబిటర్ ఇవాళ చెప్పండి నెల్లూరు లాంటి వన్ ఆఫ్ ది ఫస్ట్ 10 సెంటర్స్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీకి ఒకటి అక్కడ చూస్తే కనుక అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సింగిల్ స్క్రీన్స్ పోయినాయి ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ థియేటర్స్ తప్ప అంటే ఇది త్వరగా మనం సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా పోగొట్టే దిశగా మనం వెళ్ళిపోతున్నాం మనం అందరూ రియాక్ట్ కాదు ఏంటంటే 2000 సంవత్సరంలో 3000 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ 1750 స్క్రీన్స్ ఉన్నాయి మొత్తం సింగిల్ స్క్రీన్స్ని లెక్క పెడితే 1200-1300 ఉండవు ఈ 1700 స్క్రీన్స్ మూసేస్తున్నప్పుడు ఎవరేం పట్టించుకోలేదే అది క్రమంగా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఫోకస్కి వస్తున్నాయి మొన్న పాండమిక్లో ఇన్ని థియేటర్లు మూసేశారు ఇన్ని థియేటర్లు మూసేసారు చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ ఇట్ విల్ చేంజ్ బట్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద చేంజ్ ఇప్పుడు నేను సినిమా ల్యాబొరేటరీ రన్ చేసేవాడిని కొడాక్ వాళ్ళు వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ రిచెస్ట్ కంపెనీ ఓవర్ నైట్ డిజిటల్ వచ్చేసింది మొత్తం పోయింది కదా నేను చెప్పేవాడిని కొడకోళ్ళని అడిగేవాళ్ళు సార్ డిజిటల్ వస్తుంది ఏం కంగారు పడద్దు ఫిలిం హ్యాస్ బ్యూటీ ఫిలిం హ్యాస్ దిస్ ఇవాళ కొంతమంది ఇట్ ఇస్ ట్రూ ఫిలిం హ్యాస్ క్రిస్టోఫర్ నోలన్ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఫిలిం షూటింగ్ బికాస్ బట్ ఇట్ విల్ నాట్ బికమ్ నార్మ్ ఇప్పుడు సినిమా థియేటర్లో చూడటం ఇస్ అ గ్రేట్ ప్లెజర్ ఆ ప్లెజర్ని వద్దు ఐ విల్ గో ఫర్ దట్ అనేవాళ్ళు ఇంకా ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటారు బట్ చాలామంది దేర్ ఓకే విత్ ది అదర్ థింగ్స్ ఆల్సో నేను ఇంట్లో కూర్చుంటాను నేను వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు 100 రూపాయలకి 100 సినిమాలు చూసుకోగలను ఇట్స్ అ బెటర్ డీల్ దెన్ గోయింగ్ అండ్ స్పెండింగ్ 100 రూపీస్ ఫర్ వన్ మూవీ